పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడం కోసం ఇవాల కదిరి ఈద్గా యందు ముఖ్యమైనటువంటి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ముతోరీల సమావేశం దిగ్విజయంగా జరిగింది. ఈ యొక్క విస్తృత సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాల్ని మీడియాకు తెలియజేసే బాధ్యత నాకు ఇచ్చినందువల్ల నేను మాట్లాడుతున్నాను. ప్రధానంగా కుడావుల్ల గ్రామ పొలంలో ఉన్నటువంటి భూములు ఏవైతే దుర్వినియోగం చేసి పనికి రాకుండా చేయాలని ఏదైతే కుట్ర అయితే జరుగుతుందో ఆ కుట్రకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడం కోసం పట్టణంలో ప్రముఖుల్ని ఉద్యమంలో కలపడానికి సామాన్య ప్రజాని గాని కూడా ఈ ఉద్యమంలో మమేకం చేయడానికి చేయాలి ప్రయత్నం చేయాలని చెప్పేసి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క వక్ఫాసుల పరిరక్షణ కోసం ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి చర్చించుకొని ఒక కమిటీ నిర్మాణం చేసుకొని ఈ యొక్క వక్ఫాసుల మీద వచ్చే ఆదాయాన్ని సామాన్య ప్రజానీకం యొక్క సంక్షేమం కోసము మరియు ఎన్ని మసీదులు అయితే ఆదాయ వనరు లేని మసీదులు ఎన్నైతే ఉన్నాయో ఆ మసీదులకు ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను కూడా ఈ కమిటీ తీసుకొని ఆ యొక్క మసీదులకు సంబంధించిన ఖర్చులు మరియు మెయింటెనెన్స్ సంబంధించిన ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటిని ఈ కమిటీ ద్వారా నిర్వర్తించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి ఈ విధంగా భవిష్యత్తు కార్యక్రమాలు అనేకం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మాకు చేయూతనిచ్చి మా వెనుక ఉండి మాకు అన్ని రకాల సలహాలు ఇస్తుంటి కదిరి పట్టణంలో ఉండి ముతోల్లీలకు ఉలేమాలకు మౌలానాలకు పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.